अरे तेरी फुटी तो बॉम्ब है ఇంట్లో దొంగలు పడి బంగారం మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. మంచి న్యూస్ ఏదండి, రండరా. పక్క రాష్ట్రాల నుంచి దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. అరే మంచి న్యూస్, బయటికి వెళ్లే ముందు డోర్లు సరిగ్గా లాక్ చేసుకోండి, దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. ఏ పొద్దున్న లెగిస్తే ఈ దొంగలు, పోలీసులు, స్కామ్లు ఇవే రాసుకుంటూ ఉంటారు వీళ్ళు. మన గురించే రాయరా, ఇంకా పేపర్ చదివి ఓపిక అయితే చచ్చిపోయింది. ఏ టైం ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే సుధీర్, మన ఫ్రెండ్ కి సీరియస్ గా ఉందిరా. ఏంట్రా? ఏంటి, వాడికి సీరియస్ గా ఉందా? అయితే ఒకసారి వాడికి ఫోన్. ఎందుకు? అదే సీరియస్ గా ఉన్నాడు అన్నావు కదా, జోక్ చెప్తాను. అవడా టూ మెనీ థాట్స్ ఆన్ మై మైండ్, ఐ కెన్ స్లీప్ ఎట్ నైట్ సో ఐ జస్ట్ కీప్ రైటింగ్. ఐ డోంట్ నీడ్ నో హెల్ప్, ఐ డోంట్ నీడ్ జోక్ చేసే టైం కాదురా, ఒకసారి సీరియస్ గా ఉందిరా, రారా. ఓకే ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. 5 మినిట్స్ లో వచ్చేస్తున్నారా? 5 మినిట్స్ లో వచ్చేస్తున్నా. ఏంటి, ఇంటికి తాళం వేయాలా? దొంగలు వస్తున్నారా? అరే ఎవరింట్లో అయినా దొంగలు పడచ్చు, కానీ మన ఇంట్లో మాత్రం దొంగలు పడడం అనేది ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అంతే, ఇంకా దొంగలు మన ఇంట్లో పడరా? సరే మరి, నీ కర్మ. ఓకే, ఇప్పుడైతే వీడి దగ్గరికి వెళ్ళాలి. ఏంటో పొద్దు నుంచి లేంగానే దొంగలు గోల ఒకటి. రాత్రి 10:45. ఇంట్లో ఎవరు లేరు. ఈ ఇంట్లో లోపలికి రావడానికి అయితే చాలా కష్టపడ్డాను. ఓ మై గాడ్, ఇంటి ఓనర్ లేడు అనుకుంటా, ఇన్ని సమ్మలు ఉన్నాయండి. ఈ రోజు నాకు లాటరీ తగిలంటే ఇంకా హ్యాపీగా దొంగతనం చేసుకుందాం. ఇంకా ఇది అడ్డంగా ఉంది. ఓకే, దీన్ని తీసేసి ఇక్కడ పెడదాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏంటి ఇక్కడ పేపర్ ఉంది? అది పేపర్లో టాక్ ఏంటి? ఓ ఓ, మన పాపులారిటీ కూడా పెరిగిపోతుంది ఈ మధ్య, మూలగలేదు. ఏమనుకుంటున్నారా, నిజం కూడా మనం ఒక సెలబ్రిటీ లెవెల్లో పాపులర్ అయిపోతాం. న్యూస్ పేపర్లో కూడా వేసారు మన గురించి. సరే ఇంకా లేట్ చేయకుండా దోచేయాలి. ఇదేంటి? ఓహో, ఫోను. ఓ భలే ఉంది ఫోను. ఈ ఫోన్ కావాలి కావాలి, పెట్టేసుకుందాం. ఇక్కడ ఏదో ఉంది, దీంతో నేనేం చేసుకోను. పర్లేదు, పడి ఉంటుంది. ఇంకా వాల్యుబుల్ది ఏమన్నా ఏమన్నా, ఇంకా ఏముంది ఏముంది, ఇదేంటి? రారది. ఇదేంటి, ఏముందో కానీ భలే వింతకుంది, చిన్నపిల్లలు ఆడుకునేదేమో. తీద్దాం, వీడు ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు దీన్ని. అమ్మో, మన కోసమే దాచుతాడేమో. $1,00,000 సబ్స్క్రైబర్. ఇంకా అమ్మో, ఇంత మ్యాటర్ నేను చదవలేను బాబు. ప్రెజెంటెడ్ టు తెలుగు దోస్త్ గేమింగ్ ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అంట. ఓ, వీడు ఒక యూట్యూబరా, అందుకనే వీడికి సిల్వర్ ప్లేట్ బటన్ వచ్చింది. గోల్డ్ గోల్డ్ అది. పాపం వీడిని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదేమో. యాజ్ ఎ దొంగగా రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అప్పుడే కదా గోల్డ్ బటన్ వచ్చేది. గోల్డ్ బటన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వచ్చి ఆ గోల్డ్ ని దోచేస్తా. దీన్ని కూడా మనం బ్యాగ్ లో పెట్టేసుకుందాం. ఓ, చీర కూడా భలే ఉంది. నా లుంగిలో పట్టిద్ది అంటారా? భలే మెత్తగుండి ఉంటుంది. ఓ, కంఫర్ట్ గానే ఉంది. ఏంటి ఇక్కడ డబ్బులు కనబడుతున్నాయి? దీని లోపలికి వెళ్తే నాకు ఇంకా డబ్బులు దొరుకుతాయిగా. బట్ ఫ్రెండ్స్, లోపలికి వెళ్లే ముందు డబ్బులు సంపాదించడానికి ఇలాంటివి చేయక్కర్లేదు. మీరు జెన్యున్ వేలో ఎర్న్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేసి. నేను మీకు బినామో హానెస్టీ ట్రేడింగ్ యాప్ గురించి చెప్తాను. ఇందులో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ లో కూడా నడుస్తుంది. మీరు ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ లో ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇందులో సింప్లీ గ్రాఫ్ ని చూసి ఎస్టిమేట్ చేయాలి, ఇప్పుడు గ్రాఫ్ పైకి వెళ్తుందా లేదా కిందకు వెళ్తుందా అని. ఒకవేళ మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే మీరు చాలా మనీని గెలుచుకోవచ్చు. అండ్ ఆ మనీ 24 అవర్స్ లో
పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఒక లీగల్ యాప్. ఒకవేళ మీ ప్రిడిక్షన్ తప్పైతే మీకు లాస్ వస్తుంది. సో రీసెర్చ్ చేసే దిగండి. ఒకవేళ మీరు నా ప్రోమో కోడ్ ని యూజ్ చేస్తే మీకు ఫస్ట్ డిపాజిట్ మీద డబుల్ మనీ వస్తుంది. అండ్ ఆల్సో నా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 65,000 దొరుకుతాయి ట్రేడింగ్ ప్రాక్టీస్ కోసం. దానితో మీకు ట్రేడింగ్ పట్ల ఒక ఐడియా వస్తుంది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఓ మై గాడ్, ఏంది ఇదంతా? ఏ మనమే ఇది? సౌండ్ రావట్లేదు. ఓకే ఓకే, పెట్టుకోవాలి కదా సౌండ్ రావాలంటే. ఎప్పుడు వస్తుంది? ఓకే గైస్, మనమైతే ఒక లొకేషన్లోకి వచ్చాం. సో ఇక్కడ నుంచి మనం ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం అనేది చేయాలి, ఎందుకంటే ఆ ఇంట్లో చాలా అంటే చాలా డబ్బు ఉంది. సో ఎప్పుడైతే మనం ఆ ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఎలా వెళ్ళచ్చు? దూకలేకపోతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళచ్చా? ఎక్కడ ఎక్కడ దారుంది, ఎక్కడ దారుంది? అరే ఇదేంటి? పిక్ ద క్రోబార్. ఓకే పిక్ ద క్రోబార్ అంట. ఓకే క్రోబార్ ని పిక్ చేసుకున్నాం. ఓ ఓకే, మన చేతిలోకి అయితే క్రోబార్ వచ్చింది. దీంతో ఎవరి తలైనా పగలగొట్టచ్చు. యా ఎవరైనా రండ్రా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఇంట్లోపలికి వెళ్ళాలి, బట్ నాకు దారి ఎక్కడుందో ఏం అర్థం కావట్లేదు. మొత్తం క్లోజ్డా? అరే ఎక్కడ ట్రాప్ అయిపోయానా, లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా తప్పించుకోవాలా? ఓకే ఓకే, అరే ఇక్కడ ఏదో ఉంది గైస్. ఓకే మనం ఈ క్రోబార్ తో ఈ ప్లాంక్స్ అనేవి బద్దలు కొట్టేయాలన్నమాట. ఓకే ఐఎమ్ బ్రేకింగ్ ద ప్లాంక్స్. చూసారా మన దెబ్బ మామూలుగా ఉండదు, ఒక్క దెబ్బకి పడిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ ఇంటి లోపలికి అయితే వెళ్ళాలి. సో మనం దొంగ కాబట్టి కొంచెం నెమ్మదిగా అయితే వెళ్ళాలి. సో మెల్లగా వెళ్దాం. ఇక్కడ ఎవరు ఉన్నారు? హాయ్ మేడం. ఇక్కడ ఇక్కడ చూసాడు 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 చూసాడు. పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు. అది ఏంద్రా? ఓకే ఓకే. ఓ గాయస్ చూసాడు గాయస్. ఓకే మనం వచ్చి ఇక్కడ దాక్కున్నాం. సో చూడండి అక్కడ పైన డిటెక్టర్ అనిపడింది. నేను అసలు చూసుకునేది అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడని. అరే నైట్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం వచ్చేసి 11:49 అవుతుంది. వీడేమో బయట కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి అని. రేపు రేపు పడుకునే టైంలో పడుకోవాలరా, ఇలా మెలకుగా ఉండకూడదు. అలా ఉంటే ఎలా మా లాంటి దొంగలకి పని ఎలా? ఓ మై గాడ్, ఇప్పుడు మన పైన నుంచి అయితే డిటెక్టర్ పోయింది. సో ఆ వ్యక్తి అయితే మర్చిపోయాడు మనల్ని, అంటే ఇంట్లోకి దొంగ వచ్చాడని. బట్ మళ్ళీ కనబడితే మాత్రం పట్టేసుకుంటాడేమో. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. నిజంగా వీడెవడో మాత్రం బయట కూర్చుని ఆలోచిస్తున్నాడు. సో కొంచెం ఈ పొదల్లోకి వెళ్దాం. సో ప్లీజ్ ప్లీజ్ చూడకూడదు చూడకూడదు. చూడమాక. హే బయట లేడు. వా గ్రేట్, వీడెవడరా ఫోన్ చేస్తాడు. ఈ అప్పులోడు కూడా ఇప్పుడే ఫోన్ చేయాలా? దేవుడా, అరే సౌండ్ చేయమాక, ఒక్క ఫోన్ కూడా రాకూడదు ప్లీజ్. పికప్ ద ఫ్లాష్ లైట్. ఓకే ఫ్లాష్ లైట్ మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్లాష్ లైట్ అనేది. ఓకే గాయస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఓకే ఇక్కడికి వెళ్ళాలంట. అండ్ ఇక్కడ ఏముంది? బ్రేక్ ద విండో. ఓకే మన చేతిలో క్రోబార్ ఉంది కాబట్టి నేనైతే విండోని బ్రేక్ చేస్తాను. ఓకే గ్రేట్, విండో అనేది ఇంత ఈజీగా బ్రేక్ అయిపోయింది క్రోబార్తో. క్రోబార్ అయితే మామూలుగా ఉండదు. ఓకే విండోని తీసాం గాయస్. అండ్ లోపలికి వెళ్దాం. ఓకే లోపలికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం టార్చ్ లైట్ని ఆన్ చేయాలి. ఎస్, రే 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 ఫోన్ చేయమాకరా నువ్వు. ఫోన్ సౌండ్ వచ్చిందంటే అందరు పట్టుకొని నన్ను చిత్తగా బాధతారు. నేను ఒక్కడనే ఉన్నాను. అందరు ఇక్కడ స్ట్రీట్ కాలనీ కాలనీ ఉంది గాయస్ ఇక్కడ మొత్తం. సో ఇప్పుడు ఏం చేయాలి? అరే మన దొంగతనానికి వచ్చాం కదా, దొంగతనం కాకుండా మనం ఏం చేస్తాం ఇంకా? సో ఇంట్లోపలికి ఎవరైనా వచ్చే లోపే మనం మన పనిని చేసుకుని బయటికి అయితే పడిపోవాలమ్మా. ఇక్కడ షూస్ ఉన్నాయి, షూస్ ని తీసుకొచ్చా. సో క్రోబార్ ఇప్పుడు ఎందుకు? క్రోబార్ ని లోపల పెట్టేద్దాం. ఓ ఏం లేదు, ఇందులో ఏమైనా ఉందా? ఏమైనా దొరికితే బాగుండు. అరే క్యాష్ క్యాష్ కావాలరా క్యాష్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఏటీఎం కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, వాటితో నేనేం చేసుకోను. సో నాకైతే క్యాష్ కావాలి. ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. సో ప్లేట్స్తో ఏం యూజ్ లేదు. అండ్ ఈ టీ పాట్ ఏమో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీన్ని మన కొట్టిలో అమ్మితే ఒక 50 రూపాయలు రావచ్చు. తీసుకొని లోపల పెట్టుకుందాం ముందు. సో నేనైతే నా బ్యాగ్లో ఫిల్ చేసుకున్నాను. అండ్ లోపలేముంది? పాట్. ఓకే పాట్ ఇది. పాట్తో నేనేం చేసుకోను? మ్యాగీ వండుకున్న పాట్లో. ఇందాక నుంచి ఈ రూమ్లోనే సెర్చ్ చేస్తాను. నాకు 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా దొరకలేదు. అందుకోసం ఈ రూమ్ నుంచి అయితే బయటికి వెళ్దాం. సో కప్స్ని అయితే తీసుకోలేకపోతున్నాను. సో ఓపెన్ స్లోలీ. ఓకే డోర్ని స్లోగా ఓపెన్ చేద్దాం. యా సో ఇక్కడ ఏదో ఉంది గైస్. ఓ మనీ, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ, డాలర్స్.
ఓ $15. సో ఫైనల్లీ మనకైతే మనీ దొరికింది అనమాట. అండ్ ఇక్కడ ఒక ప్యాన్ కూడా ఉంది. అండ్ సో ప్యాన్ ని కూడా తీసుకుందాం, ఆమ్లెట్ వేసుకోవడానికి పనికి వచ్చింది. అండ్ ఇక్కడ ఓల్డ్ టోస్టర్ ఉంది. టోస్టర్ అంతా ఇంట్లో సామాన్లు అంతా ఖాళీ చేసేద్దాం గైస్. ఓకే గైస్, ఇందాక నుంచి మనకి ఎవడైతే ఫోన్ చేస్తున్నాడో మనకి హెల్ప్ చేస్తున్నాడు. సో వాడు మనల్ని ఎలా చూస్తున్నాడో ఏంటో అర్థం కావట్లేదు కానీ, సో ఇప్పుడు దాకా నువ్వు దొంగిలించినవి చాలు. ఇప్పుడైతే ఈ ఇంటి ఓనర్స్ ఎవరైతే బయటకు వెళ్లారో వాళ్ళైతే ఇప్పుడు వచ్చేస్తారంట. సో తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోని అయితే చెప్తున్నాడు. సో ఓకే గైస్, వెళ్ళిపోతాం, లేకపోతే వచ్చినాను చిత్తగా బాధతారు. ఇంకా ఏమన్నా దొంగిలించాల్సిన సామాన్లు ఏమన్నా లేవు కదా, ఓ ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. సో క్లైమ్ చేద్దాం. ఓకే గైస్, ఓకే ఇక్కడ నుంచి వెళ్ళచ్చా మనం? ఓ డోర్ హోమయ్య ఓపెన్ అయింది. సో ఇప్పుడైతే మనం మన కార్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో కార్ ఎక్కడుంది మ్యాప్లో? ఇక్కడ ఉంది గైస్ కారు. ఓకే వెళ్దాం, ఎవరు నేను చూడలేదు కదా, నార్మల్గానే వెళ్దాం. ఎస్ ఎస్, తొందరగా కార్లో కూర్చుందాం తొందరగా. కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాగో, ఇంకా బాగో. సో ఈ రాత్రికి అయితే మనం దొంగతనం చేసి అయితే అలసిపోయాం. అందుకోసమే ఈ రాత్రి అయితే మనం రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే వేరే దొంగతనానికి వెళ్దాం. రేపు పొద్దున్న కాదు, రేపు రాత్రికి వెళ్దాం. దొంగలు ఎప్పుడు రాత్రి వస్తారు కదా. ఓకే, నేను పడుకోవడానికి బెడ్ ఎదురా? ఓకే, ఐ థింక్ పైన ఉంటుందేమో. నేనైతే బాగా అలసిపోయాను, ఇంకా బెడ్లో పడుకుందాం. ఓకే గైస్, మనమైతే మార్నింగ్ లెగిసిపోయాం. అండ్ వీడి సెటప్ చూడండి, రాత్రి నేను చూడలేకపోయాను. వీడి కంప్యూటర్ చూడండి, కంప్యూటర్లో ఏముందిరా, ఏం హ్యాక్ చేస్తాడో ఏంటో ఐ థింక్. ఓకే గైస్, మనం ఈ కంప్యూటర్లో ఇది కూడా తెలుసుకోవచ్చు, ఒకవేళ మనం ఒక ఇంటికి కన్నం వేయాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించాలి అని. సో మొత్తం డేటా మొత్తం, అంటే ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో ఓనర్స్ అందులో ఉండరు, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది. స్టార్టింగ్ కాబట్టి చిన్న రాబరీ జరిగింది గైస్, బట్ నిజంగా చెప్తున్నాను ఇంకొన్ని రాబరీ చేస్తే మనం ఈ ఏరియాలోనే నెంబర్ వన్ ధనవంతుడు అయిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా బ్యాగ్లో ఉన్న సామాన్లు అమ్మేయాలి, అప్పుడే నాకు మనీ అనేది వస్తుంది కదా. సో దొంగతనం చేసిన సామాన్లను నేనేం చేసుకోను. ఓకే గైస్, ఫైనల్ గా మనమైతే పాన్ షాప్ కి వచ్చేసాం. సో లోపల ఎవరు ఉన్నారు? హలో షాప్ ఓనర్. సో షాప్ ఓనర్ కి ఇప్పుడు మనం అమ్మేయాలి. ఎలా అమ్మేయాలి? ఓకే ఈ టు ఇంటరాక్ట్ అంట. ఓకే, నిన్న రాత్రి రాబరీ చేసిన ఈ ఐటమ్ కి మనకి $8 ఇస్తాడా? అరే కోటిలో అమ్మిన ఒక ₹1,000 వస్తారా? మరి $8 అంటే తక్కువ, బట్ ఇది దొంగతనం చేసిన సామాన్ కాబట్టి డిమాండ్ చేయలేం. సో సెల్లింగ్ బేరం కూడా చేయలేం. అండ్ ఈ పెన్ కూడా $8 సరే, ఏంట్రా అన్ని $8 కే కొంటున్నావు? లేదా $100 కి కొంటారా ఏదైనా ఒకటి? అబ్బా ఇది $3 మరి దారుణం, ఇలాంటి చీప్ ఐటమ్స్ దొంగిలించారండి. చీచి, నాకు నామేదే సిగ్గేస్తుంది ఇలాంటి చీప్ ఐటమ్స్. ఓకే అన్ని ఐటమ్స్ అయితే అమ్మేసాం గైస్, థ్యాంక్ యూ షాప్ ఓనర్ నా సామాన్లు కొన్నందుకు. సో ఈ షాప్ ఓనర్ ని మనం ఏమీ చేయలేము, ఎందుకంటే మనం ఏ సామాన్ అయినా దొంగతనం చేసినా ఇక్కడికి వచ్చి అమ్మాలి, అప్పుడే మనకి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు $40 అయితే మన వాలెట్ లో ఉన్నాయి, మీరు అక్కడ చూడగలరు. సో ఇప్పుడైతే మనం ఒక ఓల్డ్ టీవీని స్టీల్ చేయాలంట. ఆ ఓల్డ్ టీవీ చాలా అంటే చాలా ఖరీదు చేస్తుంది. సో ఓకే గైస్, ఇప్పుడైతే టీవీని స్టీల్ చేయాలి, బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే కార్ లో అయితే కూర్చుందాం. ఓకే గైస్, మనం అయితే డ్రైవ్ చేసుకుంటూ ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం ఆ ఓల్డ్ టీవీని స్టీల్ చేసి అమ్మేయాలి. సో ఇదే, సో ఎవరు చూడకూడదు మనం లోపలికి వెళ్తున్నప్పుడు. రియల్లీ చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఒక్కొక్క మిషన్ కంప్లీట్ అయ్యే కొద్దీ మనకి మాత్రం డిఫికల్టీ లెవెల్ చాలా వరకు పెరుగుతుంది. ఓకే ఈ ఇంట్లోనే కదా. సో ఏంటి, డోర్ ఓపెన్ చేయగలమా? నో, డోర్ ఈజ్ లాక్డ్ గైస్. సో ఏదో ఒకటి చేయాలి, చూద్దాం చూద్దాం. ఓకే ఓ ఓకే, ఇక్కడ ఒక గార్బేజ్ కనబడింది, దీని మీద జంప్ చేసి మనం లోపలికి అయితే వెళ్ళచ్చు. సో ఓకే ఇదేంది ఓపెన్ అయింది, నాకు జంప్ చేయాలి. ఓ హైడింగ్ కాదు, నాకు హైడింగ్ కాదు, హైడింగ్ కాదు, ఇక్కడ నుంచి జంప్ చేయాలి, జంప్ చేయలేకపోతున్నాను ఏంటి. ఓకే ఇది మనకు హైడింగ్ స్పాట్ గా యూజ్ అవుతుంది, ఒకవేళ ఎవరైనా మనల్ని చూసుకుంటే మాత్రం మనం వచ్చి ఇందులో దాక్కోవచ్చు. సో అప్పుడు ఎవరికైతే డౌట్ అయితే ఉండదు. బట్ ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి నాకు దారి అర్థం కావట్లేదు. ఇందులో జంప్ చేయొచ్చా? నోరే, జంప్ చేయలేకపోతున్నాను గైస్. ఈ డోర్ ఓపెన్, ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఎలా వెళ్ళాలి లోపలికి? ఓకే ఓకే, మనం మన దగ్గర క్రూబార్ ఉంది కదా, మనం దాంతో బ్రేక్ చేయొచ్చా? ఓ బ్రేక్ అయిపో, బ్రేక్ అయిపో, ఇది బ్రేక్ అవ్వట్లేదు గైస్. ఏదైనా డెలికేట్ దాన్ని చూడాలి, డెలికేట్. ఓ ఇది డెలికేట్ గైస్. ఎస్, ఇంట్లో ఎవరు లేనట్టే ఉన్నారు. సో లోపల పెట్టేద్దాం ఆయుధం. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నో, ఇదే రైట్ టైం టు రాబరీ ద టీవీ. సో వెళ్దాం పదండి. డోర్, డోర్ లాక్డ్. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం విండోని బద్దలు కొట్టాలి. సో క్రోబార్ని తీసుకుందాం. సో తొందరగా మనం లోపలికి వెళ్ళి రాబరీ అయితే కంప్లీట్ చేయాలి గైస్. సో లోపలికి వెళ్దాం పదండి. ఏకదం చుప్. ఓకే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకున్నాను, దాంతో మనకి క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇక్కడ బెడ్ ఉంది, మనం పడుకోవచ్చా బెడ్లో? నో, బెడ్ మీద పడుకోలేం. అండ్ ఇక్కడ లోపల ఏదో కీ ఉంది గైస్. ఓకే ఓపెన్ చేయి. ఈ కీ దేనికి పనికి వస్తుంది? సో కీని అయితే తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీని రాబరీ చేసే ముందు ఈ ఇంట్లో ఏమన్నా ఇంకా వాల్యుబుల్ సామాన్లు ఉన్నాయేమో అని చెక్ చేయాలనుకున్నాను. ఇది ఓపెన్ చేయగలమా? ఓ మనీ,
గ్రేట్, మనీ దొరికింది. ఇంకా మనకి మనీ దొరుకుతుందేమో చూద్దాం. సో ఈ డోర్ ఓపెన్ చేద్దాం. ఇది చాలా చిన్నిల్లు గైస్. సో ఫ్రిడ్జ్లో ఏమైనా ఉందా? చాలా ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్లో తినడానికి ఏమైనా ఉందా? ఈ ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది గైస్, అసలు ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ప్యాన్ ఉంది, అన్ని తీసేసుకుందాం. సో బాత్రూమ్ లో మనం స్నానం చేయలేం. అండ్ మనకి బాత్రూమ్ కూడా రావట్లేదు. అండ్ ఓ ఇక్కడ మనీ ఉంది గైస్. వావ్ గ్రేట్. ఎవరో మా ఇంట్లో మనీని ఎక్కడ పడితే అక్కడ పడేశారు. నిజంగా చాలా ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడ మనీ పడేశారు. లాకర్ లో మనీ అంటే ఓకే, బట్ బాత్రూమ్ లో మనీ ఉంది. మార్నింగ్ అయిపోతుంది గైస్. ఓ వచ్చేస్తారు వచ్చేస్తారు, ఈ టైంకి వచ్చేస్తారు. మనమైతే టీవీని రాబరీ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఏమైనా చేయగలమా మనం ఈ ఇంట్లో? ఓ మై గాడ్, అరే సారీ సారీ సారీ, నేను క్రోబార్తో వాళ్ళ బాత్రూమ్ని బ్రేక్ చేశాను. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇవి తీసుకో తీసుకో, ఈ క్యారీ అంట. ఓకే పదండి పదండి. సో ఈ బయటికి వెళ్ళాలి. ఓకే టీవీని ఇక్కడ పెట్టే. ఇది ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు. ఎస్ ఓపెన్ అయింది గైస్. తీసుకుందాం టీవీని. ఓ మై గాడ్, ఏ నో 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 నో. టార్చ్ లైట్ ఆఫ్ చేసేద్దాం గైస్. మార్నింగ్ అయిపోయింది, మనమైతే డౌట్ అయితే వస్తుంది అందరికీ. సో ఈ సైడ్ నుంచి కామ్గా అయితే వెళ్ళిపోదాం. ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం నిజంగా ప్రమాదంలో అయితే పడతాం. ఓకే వెళ్ళు 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 వెళ్ళు. ఓ మై గాడ్, మనుషులు అయితే ఉన్నారు గైస్. సో ఎవరు చూడకూడదు ఎవరు చూడకూడదు. కార్ డిక్కి ఓపెన్ అవ్వమ్మా. ఇప్పుడు ఇక్కడ పెట్టేద్దాం. ఎస్ మనమైతే సక్సెస్ఫుల్గా టీవీని అయితే రాబరీ చేసాం గైస్. ఇంకా కూర్చొని పరిగెత్తండి. మనం రాత్రి వచ్చాము అండ్ పొద్దున కూడా అయిపోయింది. ఇంకా నేను ఆ ఇంటి ఓనర్స్ అయితే రాలేదు, లేకపోతే ఈ పాటికి మనం జైల్లో ఉండేవాళ్ళం. పంపతీసి పోలీసా ఏంటి? ఓకే నార్మల్ కారే. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు గైస్. ఓకే ఇప్పుడు ఈ ఓనర్కి మనం ఆ టీవీని అమ్మడానికి చూద్దాం. సో టీవీ కొండరా, గెట్ దిస్ జంక్ అవుట్ ఆఫ్ యర్. అరే ఏంట్రా, నేను ఇంత కష్టపడి రాబరీ చేసి ఒక టీవీని చేస్తే ఈ చెత్తని ముందు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళమంటున్నాడు. ఇంత కష్టపడి రాబరీ చేస్తే వీడిచ్చే. ఓ షెట్, మన రాబరీ మొత్తం వేస్ట్ అయిపోయింది గైస్. కష్టపడి ఎవరికంట పడకుండా మనమైతే రాబరీని కంప్లీట్ చేసి ఆ టీవీ అమ్మితే వీడేమో చెత్తను బయటపడే, చెత్త అంటే చెత్త కనపడుతుంది వాడికి. వావ్. సో ఇప్పుడైతే మన బ్యాగ్ లో $82 ఉన్నాయి గైస్. అంటే $0 ఉండేవి $82 అయిపోయాయి. నిజంగా ఇక్కడికి వచ్చి చాలా మంచి పని అయితే చేశాను. ఇక్కడికి వచ్చి ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకున్నాను. సో ఇదే కాదు గైస్, నెక్స్ట్ వచ్చే రాబరీస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. మామూలుగా ఉండవు, అందులో చాలా డిఫికల్టీ అయితే ఉంటుంది. సో ఆ రాబరీస్ కూడా చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పటికైతే ఇవి చాలు. మరీ డబ్బుల కోసం ఎక్కువ ఆశపడితే ఇంకా జైల్లో ఉండిపోతాం. నాకైతే అలా ఇష్టం లేదు. సో అందుకోసం ఈ రోజు అయితే ఈ రాబరీ చాలు. అండ్ ఈ ఇంటి ఓనర్ కూడా వస్తూ ఉంటాడు. ఓకే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి తొందరగా. అరే 4 అయిపోయింది, అరే పొద్దున్న అయిపోయిందిరా. ఓ మై గాడ్, వెళ్ళిపోవాలి గైస్. ఓకే గైస్, నేనైతే ఈరోజు చాలా మనీని రాబరీ చేసుకున్నాను. నా రాబరీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ముఖ్యమైన విషయం, మళ్ళీ నేను ఇంటికి రాబరీ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను మళ్ళీ వస్తాను. ఓకే ఇంకా టైం లేదు గైస్, వెళ్తున్నాను.